सुवर्णा पद्मावती ఏంటది ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చాను ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నా పద్మావతి చూస్తే ఏమనుకుంటది పద్మావతి మాణిక్యంతో సినిమాకి వెళ్ళింది మా వాళ్ళంతా బయటికి వెళ్ళారు మనం మాత్రమే ఉన్నాం టైం వేస్ట్ చేయకు వాడతేను పంపించావు బుద్ధి లేకుండా కాబోయి మొగ్గుర్తో కాక మరెవర్తో పంపాలి ఇప్పుడే వస్తానే ఒక్క నిమిషం చి हलो नमस्कार मर्डर अवडीजो बैठक अदेस्ते एन्टी रामाराव गारु बालकृष्णनी नागेश्वरराव गारु नागार्जुननी रामानायडु गारु वेंकटेश बाबुनी असलु इंडस्ट्रीलो दिंपेवाळेगा सार खच्चितंगा दिंपेवाळ कादम्मा एंदन्न दिंपेदि ऐसा नु नोरु मूसुकोरा वेदवा निन्नु कादम्मा निन्नु कादु నా ఫ్యాన్స్ రా అయితే సార్ ను చెప్పమ్మా చెప్పు పొద్దున్నే లేవగానే మీ ఫోటో చూడకపోతే నాకు క్రిటిక్ కూడా రా సార్ అంటే ఆ బాత్రూమ్ కూడా రాదండి అంత నీ అభిమానం అమ్మా నీ అభిమానం నా కట్ అవుట్స్ పెట్టడానికి నీకు చందా ఏమైనా కావాలమ్మా ఓత్ సార్ ఆ అభిమానం ఉంటే చాలు సార్ కాకపోతే మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్ మీరు వెతుకుతున్న అమ్మాయి ఇప్పుడే శ్రీరాముల థియేటర్కి వెళ్ళింది మీరు అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి దొరికేస్తుంది సార్ థాంక్స్ అమ్మా థాంక్స్ అండి ను నా ఫ్యాన్ వే కాదమ్మా నా ఏసీవి నా కూలర్ వి నా ఫ్రిజ్ వి ముద్రు చాలు సార్ సెల్ ఫోన్ నుంచి ఊట కారుతుంది ముందు వెళ్ళి అమ్మాయిని పట్టుకోండి సార్ తప్పకుండా అమ్మా తప్పకుండా నీకు మరోసారి మరో 10 సార్లు థాంక్స్ చెప్తున్నానమ్మా పదండ్రా శ్రీరాములు థియేటర్ కి వెళ్దాం ఇప్పుడు కష్టమన్నా టికెట్లు దొరకు సినిమా చూడడానికి కాదురా వెధవా అక్కడ మన కావాల్సిన ఒక అమ్మాయి ఉంది ఆమెను పట్టుకోవాలి పదండి ఆ మన ఫ్యాన్స్ రా ఫ్యాన్స్ పదండ్రా పదండి ఎక్కండి రై వెళ్ళి వెతకండిరా వెతకడానికి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలిస్తే కదన్నా కరెక్ట్ కదూ ఆ ఇదిగోండి రవి కర్మ గీసిన బొమ్మ అన్నా ఇది ముమైత్ ఖాన్ అన్న అవునన్నా అది ముమైత్ ఖాన్ అయితే ఏంటి సర్దా ఫాన్ అయితే ఏంటి వెళ్ళి వెతకండిరా అటకడికి మీరు అటు నేను ఇటు ఓకే అన్నా మీరు కూడా రండి వచ్చేస్తాను పద్మా నువ్వు పద అరే ఆ అమ్మాయిని ఎక్కడో చూసేనే अरे चल्लम्मा चल्लम इकड़ी पन्न मोसम चेस्तुंदा चिची अलांटिदेम लेदु वाडेदो माय मातलु चेप्पि चल्लम्मनि इक्कड तीसुकोच्चुंटाडु ब्रोकर संत अंतेगा चेप्ता हलो जयबाय नेनु मानिकेनि मात्लाडुतुन्नानु आ पिल्ल रेडीगा उंदी नुव्वु क्याश तीसुकोनि वेंटने वच्चेसि मूसापेटलो उन्न श्रीरामुलु थियेटर की వేసవి సెలవుల్లో జనం కొడైకనాల్ ఊటీ షిమ్లా వెళ్ళడం మానేసి పెద్దాపురం చిలకలూరిపేట వెళ్తున్నారురా ఒరేయ్ తేజ్ మీద చేయాల్సిన పర్ఫార్మెన్స్ సినిమా థియేటర్లో చేస్తావేంట్రా సార్ సార్ ఆడపిల్లల జీవితాలు సార్ పాపం పాడు చేయకండి సార్ అలా చెప్తే వదిలేలా రేయ్ ఒక్కొక్క క్యాండిడేట్ గంటకి 2000 వసూలు చేస్తుంటే రోజుకి 24 గంటలు అంటే 48000 వారానికి 6 రోజులు అయితే 288000 ఆదాయం ఒరేయ్ కొడితే కొట్టావు గాని వారానికి 6 రోజులు కాదురా 7 రోజులు రా ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కదరా అబ్బే కానీ మా బిజినెస్ ఆదివారమే బాగుంటుందిరా అంటే మా చెల్లమల చేత రెస్ట్ లేకుండా పని చేయిస్తున్నా అన్నమాట రేయ్ నీలాగా సంపాదిస్తే కార్పొరేట్ కంపెనీలన్నీ మూసేసి ఇలా లపాకీల కంపెనీలు పెట్టుకోవాలరా సారీ సార్ తప్పైపోయింది సారీ చెప్తే సరిపోయిందిరా అమ్మాయికి రాలని అమ్మాయిల జీవితాలు తాల్చడానికి పాల్పడినందుకు
నీకు శిక్ష మధ్య కత్తిని పో నీ దగ్గర కత్తి లేదుగా అవసరం లేదుగా ఏ సారీ సార్ తప్పై పెన్ సార్ నన్ను క్షమించండి సార్ వస్తా సార్ చలమ చలమ నువ్వు ఇక్కడ ఉండకూడదు పద అది కాదు అది లేదు ఇది లేదు రా బండకు सर अलादवल दी स्ली अदी चूड़ नी अति तेलता प्रदर्शन इटागे तड़ी पड़ता उ मन इधर मध्य अग्रिमेंट उ डबिचे वरक काम का उड़ा अना अंत नी पन इन नीक चूड़ा चलक ఎన్నళ్ళైంద్రా నువ్వు ఊరుదిలిపెట్టొచ్చి ఒక ఉత్తరం ముక్క కూడా రాయకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావని మేము ఎత్తుకోంరా అది సమయానికి అబ్బాయి కనపడ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోదు లేకపోతే ఏమైపోదో తప్పిపోయేవాళ్ళండి ఆ అవును ఈడి ముఖం ఎక్కడో చూసినట్టు ఉందే ఆ అవును బావాయ్ రైల్వే స్టేషన్ లో దొంగల ఫోటో పెద్ద పెద్ద ఫోటో ఉంది చూడు అది ఇతందే కదా అది ఆ దొంగలందరూ పట్టుకుంది ఈనే ఐఎస్పి పుల్లారావు ఇప్పుడు ముఖం చూస్తేట లేదే అయినా మనిషి మంచి హుషారుగా ఉన్నాడురా ఇప్పుడేం చూశారండి మంచి వయసులో ఉన్నప్పుడు ఎంత ఎత్తైన గోడైనా తాళ్ళు లేకుండా అవలెలగా ఎక్కేసేవాడు పోలీసులు పట్టుకుంటారు కదా అదే అదే పోలీసులు కదా పట్టుకోడాక దొంగలు ఏమ్మా అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటాడా చాలా బాగా చూసుకున్నారు పెద్దన్ గారు ఆ ఈ అమ్మాయి ఎవరు నమస్తే మావయ్య గారు ఈ పిల్లంటరా నన్ను మావయ్య గారు అంటంది ఆ బావగారు అంటే బావగోదని కాఫీ తాగుతారు పెద్దన్ గారు ఆ ఏంటి మళ్ళీ పెద్దనాన్న గారు అంటదా తాతగారు అలేదు సంతోషించు బావా ఇది అంత వెరైటీగా ఉందండి అవునరా చెప్పాను కదండి ఇంకా చాలా వెరైటీలు చూస్తారని బావా ఏంటో నాకు ఇదంతా అయోమయంగా ఉంది నాకు కూడా అలాగే ఉందిరా అదే చాలా దూరం నుంచి వచ్చారు కదా కొంచెం అయోమయంగా ఉంటుంది స్నానం చేద్దురుగా రండి పోయి రా బావా మొంద బలే మజాగ ఉంది బావా సేమసరి కనుకుంటా గ్రాంగుల గారు మాకు చాలా సంతోషంగా ఉందండి మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చారు బలే ఒరే అంత దూరం నుంచి మీరు ఎంత బంగారం వేసుకొస్తే మాత్రం మర్యాద చెయ్యి బావే బంగారం అన్నాడు బంగారం లాంటి మనుషులు వస్తే మర్యాద చెయ్యొద్దా సరే సరేలేవయ్యా మేము ఆఖరి బస్సు పట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాం ఏంటి ఇంత అర్ధరాత్రి అంత బంగారంతో వెళ్తే దొంగలు దోసేరా బావగారు పొద్దున్నే వెళ్తారు కదా పొద్దున్న మీరు ఉంటామన్నా మేము ఉండనివ్వం పడుకోండి ఈ పూటకి పద బావ పడుకుందా బాగా ఎక్కువైనట్టుంది ఇక్కడికి ఎక్కేశారు ఒంటి మీద ఒక్క బంగారం లేదు
శిష్యులారా, నాకే టోకరా ఎత్తారా? అందుకే అంటారా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. చెప్తాను మీ పని. మకద్రోహులంటే మీరేరా? మేమేం చేశాం గురువా? మీరేమీ చెయ్యకపోతే వాళ్ళ సేతుకున్న ఉంగరాలు మెళ్ళ గొలుసులు ఏమైనట్రా? ఊరుకోండి, అక్క పర్సలు కొట్టద్దన్నా కానించి దోమలు కొడుతున్నా కూడా కొట్టడం మానేశాం. కరెక్టే రోయ్, మీరు దొంగతనంలో వీక్ అయిన నమ్మకంలో నంది పైపులు అంటోళ్ళు. మరి వాళ్ళు ఒంటి మీద బంగారం ఏమైనట్టు? గుండె బండ రైస్ వేసుకుని మీరు రెండు చేతిలో సారి చూసుకోండి. చూసుకున్నాం. రాత్రి తాగింది మీకు ఇంకా దిగినట్లేదు. పొద్దున ఏంటి అహ నీ నస? నాది నస బొంగరాలంటే మీ ఉంగరాలు రాత్రి ఎవడ దొంగ తోసుకుపోయాడు. బావా నగలు తీరా ఒరి ఎర్రిన పువ్వా. మీ సిటీలో ఇలాంటివి జరుగుతాయనే మా జాగ్రత్తలో మేమున్నాం. కొంపదీసి పిల్లలు కానీ వాళ్ళ పెద్దోళ్ళు అయినప్పుడు వస్తామేమో, అదేం కుదరదు. మేము ఎలాగ ఎలాగైనా వాళ్ళకి వచ్చేయాలంతే. రే, కోడల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే మావి గారు. బావా ఈ కేసుకుని తేడాగా ఉందండి. తేడా పిల్లది కాదురా, దాని బాబుది. మనం ఎక్కువసేపు ఎక్కడుంటే ఆ పిల్ల ఎమ్మడబడి మనం రుచ్చేటట్టు ఉంది. వస్తాం బాబు. ఇల్లు దొరక మతిపోయి తిరుగుతుంటే ఇంటి అడ్రస్ నువ్వే చూపించు. నెక్స్ట్ టైం కూడా చూపిస్తానండి. అలాగే. అది సరే, మా వాళ్ళతో పాటు నువ్వు కూడా మా ఊరు ఒకసారి రా. అవసరం అయితే తప్పకుండా వస్తానండి. అవసరం అయితే అంటాడేంట్రా? అలాగే అంటాడు, మీరు బయలుదేరండి. అలాగా సరే సరే, వస్తాం వస్తాం బాబు. మంచి కుర్రాడు ఈ మధ్యనే.